హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. ఎస్, ఇప్పుడే లేచాము. లేచంగానే మా డ్రింక్ అయితే మేము తీసుకుంటున్నాము. అండ్ ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ అనమాట, 1 మంత్ బ్యాకే నిత్తుకి సివియర్ ఐ మీన్ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళా. శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురుజీ రామరాజు గారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9676212827. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు 100% పరిష్కారం చేయబడను. గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. అక్కడ బ్లడ్ టెస్ట్లో చేయించాము. చేయించిన తర్వాత స్కాన్, అల్ట్రాసౌండ్ చేయిస్తారు. టోటల్గా దానికి బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్, అన్ని టెస్టులు చేసిన తర్వాత కొంచెంగా కనిపిస్తుంది ఏంటంటే పీసీఓడి. పీసీఓడి ప్రాబ్లం అనేది నార్మల్గా ఈ రోజుల్లో ప్రతి లేడీస్కి వచ్చేదే. సో వన్ సెకండ్, మా డ్రింక్ మేము తాగుతూ మాట్లాడతా. ఇది ఇది జీరా వాటర్. అయితే పీసీఓడి ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేదే. అది ప్రాబ్లం అనేసరికి సార్ అన్నారు, మెడిసిన్ రాశారు, మెడిసిన్ కన్నా ఎక్కువగా ఎక్సర్సైజెస్ అన్నీ చెప్పేసి అని చెప్పారనమాట. సో సరే అని చెప్పేసి అవే వాడుతున్నాము. బట్ ఏదేమైనా సరే మనం మన ఫుడ్ త్రూ వెళ్తాం కాబట్టి దానికి పీసీఓడి ప్రాబ్లం. ఆ తర్వాత నేను ఇవాళకి 2 మంత్స్ అవుతుందన్నమాట ఎలా తగ్గింది, దానికి దానికి ఏమి లిక్విడ్ ఇచ్చానని చెప్పేసి అయితే మీకు చెప్తాను. ఇది పీసీఓడి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అంటే ప్రతిదీ కూడా ఓవర్ హీట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఓవర్ హీట్ చేస్తుంది అని అంటే అది మీకు మనకి పనికొచ్చేది ఏదైనా సరే అంతే ఉంటుంది. దానికి మీరు సబ్జా, కొంచెం నిమ్మకాయ, పంచదార, షుగర్ ఉన్న వాళ్ళు హనీ వేసుకోండి. లేదు అంటే మటుకు సబ్జా వాటర్ అయితే మటుకు చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే కూల్ అయిపోతుంది బాడీ అంతా కూడా. అండ్ మెంతులు, పెరుగు కూడా చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఒక్కసారి మీరు మింగేయచ్చు. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సబ్జా మీకు ఒకవేళ షుగర్ వేసుకున్న, హనీ వేసుకున్న షుగర్ పేషెంట్స్కి ఇబ్బంది అని అనుకున్నప్పుడు, షుగర్ పేషెంట్స్కి ఓవర్ హీట్ తగ్గాలి అని అంటే మెంతులు, పెరుగు కలిపి ఒక చిన్న గ్లాస్లో కలుపుకొని టక్మని ఒక్కసారి మింగేయండి. నమలకుండా, నమిలితే చేదుగా ఉండదు కాబట్టి. సో ఇది అనమాట చలవ చేయడానికి చిట్కా. ఎనీవే, ఇప్పుడు నిత్తుకి పీసీఓడికి నేను ఏమి ఇచ్చానో, ఏం లిక్విడ్ ఇచ్చానో నేను, నా లిక్విడ్ నేను తీసుకున్న తర్వాత నేను చెప్తాను. అండ్ చాలామంది అంటున్నారు కదా జీరో వాటర్ ఎప్పుడు, నెక్స్ట్ ఇది ఎప్పుడు, ఐ మీన్ కాకరకాయ అంత. ఇప్పుడు బాడీకి ఏది కూడా ఒకటే అలవాటు చేయకూడదు, రకరకాలుగా మనం అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి. ఒక నెల ఇది, ఒక నెల అది వాడుతూ ఉండండి. ఓవర్ హీట్ అయితే మాత్రం ఇదే చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ జీరో వాటర్ ఇదంతా కూడా కొంచెం అవాయిడ్ చేయండి, నో ప్రాబ్లం. ఎనీవే, అది మాటికి నేను రిపీట్ ప్రతి బ్లాగ్లో చేస్తున్నా సరే కామెంట్స్ అయితే అలానే వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మన పీసీఓడి కోసం ఏం డ్రింక్ తీసుకుంటాం, నిత్తుకి ఏ డ్రింక్ ఇచ్చాను అనేది మీకు చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి, ఓకేనా? దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనం ఒక అంటే పీరియడ్స్ మనకు ఒక 1 రోజుల ముందు రావాలి అని అంటే కరెక్ట్గా ఇది మనకు ఒక 1 రోజులు తాగితే ఈజీగా పీరియడ్స్ అనేది వచ్చేస్తుంది. టైం టు టైంగా వస్తుంది, ఇర్రెగ్యులర్ అసలు ఉండదు. ఇది ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసెస్ వాటర్ కూడా 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అందులో ధనియాలు వేయాలి. ధనియాలు ఎన్ని వేయాలి అని అంటే ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నెలకు ఒక్కసారి 1 రోజు ముందు, మీకు పీరియడ్స్ ఎప్పుడైతే మీకు డేట్ ఉంటుంది కదా మనకి, ఆ డేట్కి ముందు మీరు 1 వీక్ ముందు నుంచి మీరు తాగడం మొదలు పెడితే డెఫినెట్గా మీకు 1 వీక్లో ఈజీగా డేట్ అయితే వస్తుంది. ఇదైతే మటుకు నిత్తుకు నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది కొట్టి ఇందులో ధనియాలు వేసాను, నీళ్ళు వేసాను అంతే.
ఇప్పుడు ఇది బాగా మరిగిపోయి ఆ 2 గ్లాసులు వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు కూడా బాగా మరిగించుకోవాలి. మరిగించుకొని యాక్చువల్గా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించుకుంటే దాంట్లో ఉండే రసం అంతా దిగుతుంది ధనియాలది. సో ఆ తర్వాత మనం ఎలా డ్రింక్ చేయాలనేది మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా? మరి అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇలా బాగా మరగనివ్వాలి. ఒక కనీసం అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ అయినా సరే మరగనివ్వాలి దీన్ని. సో ఇప్పుడైతే ఒక్కసారి వచ్చి చూడండి, మొత్తం బాగా దిగిపోయింది రసం అంతా కూడా. ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను. 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ అయింది. ఇప్పుడు ఇది వడకట్టేసుకున్నాను. 1 గ్లాస్ కూడా కాదు, ఇంకా తక్కువ అయింది. సో ఇది చూసారు కదా, ఇది ధనియాల వాటర్. ఇది ఓన్లీ అలాగే ధనియాలతో మనకి ఏంటంటే మరిగి ఈ వాటర్ మీరు చూసారు ఇందాక 2 గ్లాసెస్ వాటర్ వేసాను, అది ఇంతవరకు అయింది. యాక్చువల్గా ఇలా మొత్తం అయిన తర్వాత మీరు షుగర్ అయితే షుగర్ వేసుకోవచ్చు, హనీ అయితే హనీ వేసుకోవచ్చు. లేదు షుగర్ పేషెంట్స్ అని అనుకుంటే ఉత్తిదే తాగేయండి. బీపీ పేషెంట్స్ అయితే ఉప్పు లేకుండా నార్మల్ వాటర్ తాగేయండి. సో ఏదైనా సరే అంటే మనం యాడింగ్ ఆర్ వితౌట్ యాడింగ్ మనం ఏంటంటే ఈ డ్రింక్ తీసుకోవచ్చు. అసలు ఏమి యాడ్ చేయకుండా ఉత్తు వాటర్ అలా తాగేయచ్చు. నిత్తుగా అయితే నేను ఉత్తు వాటర్ అలానే ఇస్తాను. సో ఇప్పుడైతే నిత్తుకి ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి ఒకసారి. ఓకేనా? మరి ఇంతతో తాగించేద్దాం. ఇది యాక్చువల్గా మనము వారం రోజులు కూడా అవసరం లేదు. ఇది మనం స్టార్ట్ చేసిన ఒక అంటే వారం రోజుల లోపే మనకి పీరియడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇన్ రిజల్ట్. సో ఒక్కసారి ట్రై చేయండి. పీసీఓడి ప్రాబ్లమ్ అంటే అదేదో పెద్ద జబ్బు లేకపోతే అదేమో అవసరం అనుకోకండి. అది జస్ట్ ఏంటంటే నీటి పుడగలు, మన అంటే గర్భాశయానికి నీటి పుడగలు అని చెప్పేసి చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. అది మనం కరెక్ట్గా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లమ్ని మనం నిర్మూలించవచ్చు. మెయిన్ దానికి ఏంటి అంటే డైట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజెస్ మెయిన్. సో నిత్తుకైతే యోగా చెప్పారు, యోగాలో సూర్య నమస్కారాలు చేయమని చెప్పేసి చెప్పారనమాట. సో నేను అవన్నీ చేయిస్తూ కూడా నేను ఈ డ్రింక్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. ఇది ఇచ్చిన తర్వాత ఏంటంటే 1 రోజుల లోపే దానికి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలందరికీ కూడా చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది మెయిన్ అయిపోయింది కాబట్టి అందరికీ బాగా యూజ్ అయ్యే టిప్పన్స్నే నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి టిప్స్ ఇంకా చూడాలి అంటే మరి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. మరి సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, షేర్ చేయించండి, కామెంట్స్ కూడా షేర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నీతో దగ్గరికి వెళ్తున్నా, మీరు కూడా వచ్చేయండి. నేను కూడా నిత్తు దగ్గరికి వెళ్తున్నా. ఇవి లేచారు, వచ్చి ఇక్కడ పడుకొని వాలిపోయారు. ఓకేనా? ఇప్పుడు నిత్తు తాగుతుంది, మీరు చూడండి. సో నిత్తుకైతే ఇప్పుడు రోజు ఇస్తున్నా తాగుతుంది. 2 మంత్స్ నుంచి ఇది ఇవ్వటం జరుగుతుంది. అంటే మంత్కి 1 వీక్ మాత్రం తాగితే చాలు, 1 వీక్ లోపే మీకు డేట్ అనేది వస్తుంది. డేట్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేయండి. అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలి అని చెప్పడం అయితే నేను మర్చిపోయాను. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఎర్లీ మార్నింగ్ వితౌట్ ఏం తీసుకోకుండా ఎంప్టీ స్టమక్తోనే తీసుకోవాలన్నమాట. సో అలా మీకు 1 వీక్ తాగితే మటుకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇందులో చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది, మీరే చెప్తారు నిజంగా మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి. ఇంకెందుకు ఆలస్యం? ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. పీసీఓడితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గోల్డెన్ టిప్ అని చెప్పేసి అనుకోవచ్చు.